సి జనరలైజ్ గా కొంతమంది మీడియా కావాలని టార్గెట్ చేసింది పక్కన పెడితే, 1 AM షోస్ లో ఐ మీన్ 1 AM షోస్ వేయటం వలన కొంచెం మిస్లీడ్ అయ్యారు అనిపించింది నాకు. ఎందుకంటే మేము బిఫోర్ రిలీజ్ మరీ ర్యాట్ రేస్ లో ఉండటం వలన వి డింట్ హ్యావ్ టైం టు ప్రొజెక్ట్ ద ఫిల్మ్ ప్రాపర్లీ. మేము ట్రైలరు రెగ్యులర్ పబ్లిసిటీ అంతా ఓకే, కానీ సరిగ్గా సినిమా ఏంటి అని చెప్పడం మాకు కుదరలా. సో దాని వలన ప్లస్ పెద్ద హీరో సినిమా వీటితో క్యారీ అయిపోయి 1 AM షోస్ వేయడం ఏమైనా మిస్టేక్ జరిగిందేమో నా సైడ్ నేను అనుకున్నాను. ఎందుకంటే ఒక ఫ్యామిలీ సినిమాగా మేము ముందు ప్రొజెక్ట్ చేయలేం, ఇట్ వాస్ మోర్ లైక్ గుంటూరు కారా మాస్ ఫిల్మ్ అనుకున్నారు. సో అనే అందుకని 1 AM షోస్కి వచ్చిన ఫ్యాన్స్ ఏమైనా డిసప్పాయింట్ అయ్యారేమో అనుకుంటున్నాం మేము మా సైడ్ నుంచి, ప్రొడక్షన్ సైడ్. పండక్కి ఇప్పుడు నా బ్యానర్లోనే పండక్కి ఒక సినిమా వచ్చింది, బాగాలేదన్నారు మీడియా రివ్యూస్ అన్నీ. సినిమా అప్పుడు పర్ఫామ్ చేయలేదు, ఇప్పుడు ఈ సినిమా పర్ఫామ్ చేస్తుంది. మరి పండక్కి హెల్ప్ చేస్తే అన్ని సినిమాలకి హెల్ప్ చేయాలి కదా. పండక్కి ఫెయిల్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి కదా. లేదు లేదు, అదే కొన్ని ఏరియాస్లో తగ్గిస్తున్నారు బేస్డ్ ఆన్ కింద ఐ మీన్ క్లాస్ బట్టి, అప్పర్ క్లాస్ లోవర్ క్లాస్లో అలా ఏదో తగ్గించుకుంటున్నారు. ఆ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ అది, మనమేమి స్పెసిఫిక్గా తగ్గించమని పెంచమని చెప్పలేదు. గవర్నమెంట్ ఎండ్ డేస్ సండే దాకా, సండే దాకా, సండే. నేను రివ్యూస్ ఎఫెక్ట్ చేసినాయి అని నేను అయితే ఒప్పుకోనండి, చెప్తాను కదా. జానర్ ఆఫ్ ది ఫిల్మ్ ఒక రకంగా ఎక్స్పెక్ట్ చేశారు, వాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్లు వస్తారు కదా. మేము ఆ ఎక్స్పెక్టేషన్ని సరిగ్గా ఐ మీన్ బిఫోర్ రిలీజ్ సరిగ్గా ప్రొజెక్ట్ చేయలేదు. మేము ఇంకో రకంగా ప్రొజెక్ట్ చేసాం, అది ఇంకో రకంగా ఉంది సినిమా. అందుకని వాళ్ళ డిసప్పాయింట్, అక్కడ మేము అనుకున్న రెవెన్యూ రాలేదు తప్పితే. ఇప్పుడు ఒక సినిమా మనకు 100 ఏరియాస్లో రిలీజ్ అవుతుంది, అన్ని ఏరియాస్లో రిలీజ్ చేస్తేనే, అన్ని ఏరియాస్లోనే మంచి రెవెన్యూ చేస్తేనే హిట్ అని కాదు కదా. కొన్ని సినిమాలు కొన్ని జానర్లు కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల ఐ మీన్ యావరేజ్గా ఆడితే అలా. సో అలా ఓవర్సీస్లో కొంచెం తక్కువగా ఆడింది, కానీ మరి అన్ని చోట్ల ఒకటే జనం కదా.